ఏపీ అసెంబ్లీ సమావేశాలకు విపక్షం కూడా దూరంగా ఉండిపోవడంతో పూర్తి ఏకపక్షంగా మారిపోయాయి. ఏమాత్రం ప్రశ్నించలేని అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి శాసన మండలి మీద పడింది. శాసన మండలిలో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఉంది. అయినప్పటికీ అక్కడ మంత్రులు పెద్ద సంఖ్యలో మోహరించి వైఎస్ఆర్సీపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. శాసన మండలి సమావేశాల సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుంది. అనేక అంశాలపై ఎప్పటికప్పుడు నిలదీస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది, వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఆ తీర్మానం మీద చర్చ జరగాలని పట్టుబట్టింది. దానికి శాసనమండలి చైర్మన్గా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడే మోషేన్ రాజు అంగీకరించలేదు. దాంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. శాసనమండలిలో పోడియం మీద కూడా వెళ్ళి చైర్మన్ ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలోనే శాసనమండలిలో గందరగోళం ఏర్పడింది. మీరు సమయాన్ని కోల్పోతున్నారు. మీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. మినిస్టర్ గారు చెప్పారు, ఏదైనా ఉంటే సప్లిమెంటరీ అడగండి, లేదంటే మీరు మరొకవైపు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కూడా తమ రాజీనామాలు ఆమోదించాలంటూ శాసనమండలి చైర్మన్ ను డిమాండ్ చేస్తూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. దీంతో శాసనమండలిలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. వాయిదా పడిన తర్వాత మళ్లీ మొదలైన శాసనమండలిలో అప్పుల గురించి, కాగ్ రిపోర్టు గురించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. యనమల రామకృష్ణుడు అప్పులకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు డిజాల్వ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. అలాగే వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి, అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి నిన్న సభ వెలుపల మీడియా సాక్షిగా చేసినటువంటి ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. ఆయన జగన్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బస్సులు లేవు, రైళ్లు లేవు, ఫ్లైట్లు లేవు, షిప్లు లేవు, మ్యానుఫ్యాక్చర్ లేదు, సర్వీస్ సెక్టర్ లేదు, మొత్తం జీరో సార్. ప్యారలైజ్ నాట్ ఓన్లీ స్టేట్ సార్, నాట్ ఓన్లీ స్టేట్, మొత్తం కంట్రీ సార్. సార్ సార్ చెప్పాను నేను సార్ చెప్పమ్మా చెప్పారు. సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు గత ప్రభుత్వంలో 6500 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1520 దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింతుకుంటుంది అధ్యక్ష. ల్యాప్టాప్లు ఆన్ కూడా అవ్వలేదు అనేది విద్యార్థులు మాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది. అందుకే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష. తప్పనిసరిగా 90 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ ముందు హౌస్ లో పెడతామని ఈ సభ ముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు నేను చెప్తున్నాను. దాంతో మళ్ళీ సభలో గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ పూర్తి ఏకపక్షంగా, పూర్తిగా పాలకపక్షంగా మారిపోయినటువంటి నేపథ్యంలో శాసనమండలిలోనే కాసింత రసవత్తరమైన పరిణామాలు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు పైచేయి కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వరుసగా 3 రోజుల శాసనమండలి సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకును పెట్టేందుకు పాలకపక్షం అన్ని అస్త్రాలతో సమాయత్తమైనట్టుగా కనిపిస్తుంది. పాలకపక్షం ఎమ్మెల్సీలు గట్టిగా నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి తోడుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా తమదైన వాగ్దాటితో శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీ కమిషన్ నియామకం కానీ ఇతర అనేక సమస్యలను పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీ కన్నా శాసన మండలిలోనే ఎక్కువ మంది మంత్రులు తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. కీలకమైనటువంటి మంత్రులంతా శాసన మండలిలోనే తమ సమాధానాలు వినిపించేందుకు, విపక్షాన్ని కార్నర్ చేసేందుకు
కసరత్తులు చేస్తున్నారు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి, దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు. కూర్చోండి కూర్చోండి. అలా ఇప్పుడు శాసనమండలి ఆసక్తికరంగా మారుతుంటే అసెంబ్లీ పూర్తి ఏకపక్షంగా పెద్దగా ఆకట్టుకుంటున్నట్టుగా కనిపించట్లేదు. గజపతి బ్లాక్, నాలుగోది వేంగి బ్లాక్, వీటికి సంబంధించి అన్ని కలుపుకుంటే 1,45,767 చదరపు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం బిల్టప్ ఏరియా అయింది. దీంతో శాసనమండలిలో రాబోయే ఏడాది పాటు ఇదే రీతిలో విపక్షం అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి సమాయత్తమవుతుంటే ఎమ్మెల్సీలను రాజీనామా చేయించడం కానీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కానీ వైఎస్ఆర్సీపీని అక్కడ కూడా కట్టడి చేయాలన్న యోచనలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఏ మేరకు మండలిలో వైఎస్ఆర్సీపీని నియంత్రిస్తారు అన్నది కీలకమైన ప్రశ్న. అప్పటివరకు మాత్రం శాసనమండలి సాక్షిగా వైఎస్ఆర్సీపీ కాసింత దూకుడిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు ప్రతిఘటన అవుతుంది అన్నది కీలకమైనటువంటి విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.